ABN Inside Karikramanki, Swagatam. Telugu Rastralo, Vilgulo Kochina, Taja Kadanalu, Ivalti Episode Lo Chuddam, Munduga Mukhyamsal. Sonia Empika Niranayam Pai, Uttam Padmavati Viswasam, Huzur Nagar Upaporlo, Gelupu Khayamani, Ame Namakam. YCP MP Vijay Sai Reddy Santuriki Talapettarata Melu, Talapudi Panchayati, Samagra Abhivruddhiki, Joruga Pranalikalu. మహబూబాబాద్ టీఆర్ఎస్ లో మారుతోందట సమీకరణం స్థానికంగా మహిళా నేతలే చక్కబెడుతున్నారట రాజకీయం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి మున్సిపల్ ఎన్నికల బ్రేక్ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల నిర్ణయంపై లబ్ధిదారుల షాక్ హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ఏ సెంటిమెంట్ను నమ్ముకున్నారు ఆమె పేరు ప్రకటనలో అరుదైన ఘటన జరిగిందా ఆ ఘటనను ఆమె అదృష్టంగా భావిస్తున్నారా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి తన భార్యకు పార్టీ టికెట్ ఇప్పించుకున్నారా లేక జిల్లా నేతల మద్దతుతో పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించారా ఆసక్తికర కథనం మీకోసం నమ్మకానికి రాయబారం ఎందుకు అన్నట్టుగా ఉందట ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన ఉత్తమ్ పద్మావతిలో ఏర్పడిన విశ్వాసం నిజానికి చాలా మంది సెంటిమెంట్లను నమ్ముతుంటారు ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు అది దిగ్విజయంగా కావాలని కోరుతూ వారు తమ సెంటిమెంట్ను ఫాలో అవుతుంటారు ఇందులో భాగంగా కొందరు తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేస్తారు మరికొందరు పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇంకొందరు యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తారు తమకు లక్కీగా భావించే వ్యక్తుల చేత పనులు మొదలు పెట్టిస్తారు ఇలాంటి సెంటిమెంట్లు రాజకీయాల్లో కూడా చూస్తుంటాం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఎన్నికల సందర్భంలో ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి నేరుగా వెళ్ళి నామినేషన్ వేయడం సంప్రదాయంగా పెట్టుకున్నారు అలా చేయడం వల్ల తనకు ఎదురులేని విజయం దక్కుతుందనేది ఆయన విశ్వాసం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది అలాగే ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి కూడా ఒక విషయాన్ని బలంగా నమ్ముతున్నారట తన ఎంపిక విషయంలో జరిగిన ఒక యాదృచ్ఛిక ఘటనను ఆమె తన గెలుపునకు గట్టి సెంటిమెంట్గా విశ్వసిస్తున్నారట ఉత్తమ్ పద్మావతి 2014 ఎన్నికల్లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు 2018 ఎన్నికల్లోనూ ఆమె అక్కడి నుంచే పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బొల్ల మల్లయ్య యాదవ్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు తన భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి పద్మావతి దిగుతున్నారు ఈ ఎంపిక సందర్భంలో తనకు జీవితంలో గుర్తుండిపోయే ఒక ఘటన జరిగినట్లు పద్మావతి చెబుతున్నారు 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం పెద్ద కసరత్తు చేసింది ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ అనే నియమాన్ని పెట్టింది దాంతో మాజీ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి సైతం పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కోదాడు విషయంలో తర్జన భర్జన చేసిన హైకమాండ్ చివరకు ఉత్తమ్ పద్మావతి పేరును ఫైనల్ చేసింది ఏఐసిసి అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఖరారు చేసిన చివరి పేరు ఉత్తమ్ పద్మావతిదే కావడం విశేషం సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే అలాగే 2019 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోగా తిరిగి సోనియా గాంధీకి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన విషయం విదితమే ఆమె ఏఐసిసి అధ్యక్షురాలయ్యాక ఎన్నికల్లో పోటీ కోసం ఖరారు చేసిన మొదటి పేరు కూడా పద్మావతిదే కావడం గమనార్హం ఇదే అంశాన్ని పద్మావతి సెంటిమెంట్గా భావిస్తున్నారట 2014 కోదాడ నుంచి విజయం సాధించిన ఉత్తమ్ పద్మావతి ఇప్పుడు కూడా సోనియా గాంధీ చేతుల మీదుగా జరిగిన ఎంపిక సెంటిమెంట్తో హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలుస్తానని ధీమాగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి మరి ఉత్తమ్ పద్మావతికి ఉన్న సోనియా సెంటిమెంట్ ఫలిస్తుందో లేదో చూడాలి ఈ విషయం అటుంచితే హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించడం పార్టీలో భిన్న చర్చలకు దారితీసింది హుజూర్నగర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం అది చేజారకుండా ఉండేందుకే తన భార్యను ఆయన పోటీకి దించుతున్నారనే వాదనలు తెర మీదకొచ్చాయి ఇతరుల పేర్లను పరిగణలోకి తీసుకోకుండా కనీసం అభ్యర్థిపై చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారన్న గొణుగుళ్లు కూడా
సొంత పార్టీ నేతల నుంచి వినిపించాయి. ఎవరితోనూ సంప్రదింపులు లేకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు అని కూడా కొందరు ప్రశ్నించారు. మరికొందరు ఉత్తమ్ తన భార్యకు పట్టుబట్టి పార్టీ టికెట్ ఇప్పించుకున్నారని విమర్శించారు. ఈ పరిణామాలన్నీ స్వపక్షంలో వర్గపోరుకు దారితీసేలా ఉన్నాయని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేయడం కాంగ్రెస్ లో దుమారం రేపింది. ఈ వాదనలను ఉత్తమ్ వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా ఎన్నికైనప్పటికీ హుజూర్ నగర్లో పట్టు సడలకుండా చూసుకుంటున్నారు. త్వరలో ఆ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హుజూర్ నగర్లోనే నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని అక్కడి జనాల్లోనే ఉంటున్నారు. ఇక ఉప ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలనే ఆలోచన ఆయన చేశారట. అందుకోసం జిల్లాలోని ముఖ్య నేతలతో చర్చలు జరిపారట. ముఖ్యంగా జానారెడ్డి పోటీలో ఉంటే బలమైన అభ్యర్థి అవుతారని ఆయన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. జానారెడ్డి మాత్రం ఉత్తమ్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంలోనే జిల్లా కీలక నేతలంతా ఉత్తమ్ పద్మావతి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారట. అందరి సూచన మేరకే పద్మావతి పేరుని హైకమాండ్ పంపించారట. నిజానికి ఓటమి తర్వాత తన ఆర్కిటెక్చర్ వృత్తిలో బిజీ అయిన పద్మావతిని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనివార్య పరిస్థితుల్లో ఒప్పించి పోటీకి నిలిపారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మాటనే నెగ్గించుకున్నారు. పార్టీ అధిష్టానం వద్ద తన పట్టు నిరూపించుకున్నారు. అదే పంథాతో ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీని గెలిపించుకుంటామని ఆయన ధీమా కనబరుస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అక్కడ గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సొంతూరికి మహర్దశ పట్టనుందా? ఆయన ఇన్నాళ్లు ఆ ఊరిని ఎందుకు పట్టించుకోలేదు? విజయసాయి సొంతూరి వారు ఆయన గురించి గతంలో ఏమనేవారు, ఇప్పుడేం చెబుతున్నారు? మాజీ డీజీపీ బీజేపీ నేత దినేష్ రెడ్డి గురించి ఆ ఊరి వాళ్ళు ఏమంటారు? విజయసాయి సొంతూరిని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ఎందుకు భావిస్తున్నారు? అందుకు అక్కడ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి ప్రణాళికలు తయారు చేస్తున్నారు? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. పేరు గొప్ప, ఊరు దిబ్బ అని ఓ సామెత ఉంది. నిన్న మొన్నటి వరకు ఈ సామెతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సొంతూరు వాళ్ళు గుర్తు చేసుకుంటుండేవారు. ఆ సంగతి తెలియాలంటే నేపథ్యంలోకి వెళ్ళాలి. నెల్లూరు నుంచి కృష్ణపట్నం వెళ్లే రోడ్డు ఇది. ఇక్కడ నుంచి కాస్తంత లోనికి వెళ్తే చుట్టూ పొలాలతో ఆహ్లాదంగా కనిపిస్తుంది తాళ్లపూడి గ్రామం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి, రిటైర్డ్ డీజీపీ వేణుంబాకం దినేష్ రెడ్డిల సొంతూరిది. అందుకే ఈ ఊరు జిల్లాలో ఎంతో పాపులర్. ఇద్దరు హేమాహేమీలు ఇక్కడి వారే అయినప్పటికీ ఈ ఊరి గురించి వారెవరూ పెద్దగా పట్టించుకున్నది లేదట. స్వభావరీత్యా దినేష్ రెడ్డి స్టైల్ వేరు. ఆయన్ను ఊరి వారు ఏదైనా కార్యక్రమాలకు ఆహ్వానిస్తే వీలుంటే వచ్చి వెళ్తూ ఉంటారు. ఊళ్ళోని వారికి తన పరిధిలో సాయం కూడా చేస్తూ ఉంటారు. డీజీపీగా ఉన్నప్పుడు తన పలుకుబడి ఉపయోగించి ఈ ఊరికి ఆయన చేసిన ఉపకారం ఏమీ లేదట. కానీ తన సొంత నిధులతో ఒక బస్ షెల్టర్ మాత్రం నిర్మించారట. ఇక విజయసాయిరెడ్డి చిన్న వయసులోనే తన స్వగ్రామం తాళ్లపూడిని వదిలి చెన్నై వెళ్లారు. అక్కడే చార్టర్డ్ అకౌంటెంట్గా స్థిరపడ్డారు. ఎందుకు గాని ఆయన ఎప్పుడూ తన సొంతూరుకు వచ్చేవారు కాదు. మరీ దగ్గర బంధువులు ఎవరైనా వెతుక్కుంటూ వెళ్లి పెళ్లిళ్ళు పండుగలు వంటి శుభకార్యాలకు పిలిచినా హాజరయ్యేవారు కాదు. విజయసాయిరెడ్డి చాలా రిజర్వ్డ్గా ఉండేవారట. తాళ్లపూడిలో ఆయన పూర్వీకులు నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా విజయసాయి హవా అంతా ఇంత కాదు. ఆయన ఏ ఎంపీని అడిగినా నిధులిచ్చేవారు. వాటితో సొంతూరిని కాస్తో కూస్తో అభివృద్ధి చేసుండొచ్చు. బహుశా ఒకరిని తన సొంతూరు కోసం అడగడానికి నామోషీనో ఏమిటో తెలియదు. కానీ ఆయన గ్రామాభివృద్ధిని అసలు పట్టించుకోలేదని తాళ్లపూడి వాసులు అనుకుంటుంటారు. ఇదే భావనతోనే వారిలో చాలామంది మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవారు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారుతున్నారని గ్రామస్తుల ద్వారానే తెలుస్తోంది.
ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి పట్ల తాళ్లపూళ్ళు బాగా క్రేజ్ పెరిగిందట. ఆయన టీవీలో చూడడం తప్ప నేరుగా చూడలేకపోతున్నామని, ఒక్కసారైనా స్వగ్రామానికి వస్తే బాగుండునని తాళ్లపూడి గ్రామస్తులు అనుకుంటున్నారట. ఈ మాటలను ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ద్వారా తెలుసుకున్న విజయసాయి రెడ్డి తన స్వగ్రామానికి మేలు చేద్దామని అనుకున్నారట. ఓ రోజు హడావుడిగా తాళ్లపూడికి ఆయన వస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆర్భాటం చేశారు. అయితే ఆ టైంకి ఆయన రాలేదు. తాళ్లపూడితో పాటు ఇదే పంచాయతీలోని ఇతర గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధులను పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాలని విజయసాయి రెడ్డి అనుకున్నారట. ఇప్పటికే 6 కోట్లకు పైగా నిధులతో ప్రణాళికలు తయారు చేస్తున్నారట. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్ల అభివృద్ధి, పార్కులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఎల్ఈడి విద్యుత్ దీపాల ఏర్పాటు, సమృద్ధిగా తాగునీరు వంటి వసతులు కల్పించాలని ప్లాన్ చేశారట. వీటన్నిటికీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. అయితే విజయసాయి రెడ్డికి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఉన్నట్టుండి సొంతూరు మీద ఇంత ప్రేమ అభిమానం ఎందుకు పుట్టుకొచ్చాయి, అసలు ఆ గ్రామాల అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు అనే ప్రశ్నలు ఇతర పార్టీల నేతల్లో తలెత్తాయి. మొత్తానికి తాళ్లపూడికి త్వరలో మహర్దశ పట్టనుందని, గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాక ఇక్కడకు విజయసాయి రెడ్డి వస్తారని గ్రామస్తులు ఆశిస్తున్నారు. మరి సొంతూరు వారి ఆశలను ఆయన ఎంతవరకు నెరవేరుస్తారో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాలి. ఏబిఎన్ ఇన్సైడ్లో ఇప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పేదోళ్లకు అందని ద్రాక్షేన? పాలకులు చేస్తున్న ప్రకటనలకు వాస్తవ పరిస్థితికి పొంతన ఎందుకు కొరవడింది? కొందరికి ఇళ్ళిచ్చి మెజార్టీ జనాల్లో బద్నం అవడం కంటే ఎవరికీ ఇవ్వకపోవడమే బెటర్ అని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారా? నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఎందుకు అప్పగించడం లేదు? వాచ్ దిస్ ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నత్తకే నడక నేర్పుతున్నాయన్నట్టుగా నిర్మితమవుతున్నాయి. 1-2 జిల్లాల్లో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇళ్లు ఇంకా పునాది దశలోనే మగ్గుతున్నాయి. రాష్ట్రంలో గూడు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిస్తామని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వివిధ దశల్లో 282,416 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఇప్పటివరకు 50,000 ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించిన రేట్లు తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడం, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారుల అంతులేని నిర్లక్ష్యం, సరిపడా నిధులు లేకపోవడం, స్థలాల కొరత తదితర కారణాలతో పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. అప్పటికే అరకొర నిర్మాణాలతో విమర్శలను ఎదుర్కొంటున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి మరో అవరోధం కూడా వచ్చి పడింది. మున్సిపల్ ఎన్నికలున్నాయన్న సాక్తో అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పూర్తయిన కొద్దిపాటి ఇళ్ల పంపిణీకి కూడా మోకాలు అడుతున్నారు. కొందరికి ఇళ్ళిస్తే మిగతా వారిలో వ్యతిరేకత ఏర్పడి మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతింటామని భయపడుతున్నారట. దీంతో నిలువ నీడలేని అనేక మంది పేదల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో పేద ప్రజలు, సామాన్యుల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అసలు రాష్ట్రంలో 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం జరగడం లేదని విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో రాజకీయం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వం 3 ఏళ్ల కిందట 4,195 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 444 ఇళ్ల నిర్మాణాలే పూర్తయ్యాయి. మిగతా వాటి నిర్మాణం నత్తనడకను సాగుతోంది. ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయిన వాటిలో కేవలం 100 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు. మిగతా ఇళ్లకు అర్హులను గుర్తించి ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాజకీయ కారణాల వల్లే పంపిణీ చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని ఆనుకునున్న ఈ ఇళ్లపై పేదలు అనేక ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇళ్ల డిజైన్ చూసిన ప్రతి ఒక్కరూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళొస్తే తమ పంట పండినట్టేనని భావిస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేదలతో పాటు అనేక మంది సామాన్యులు దరఖాస్తు చేసుకున్నారు.
వందల సంఖ్యలో ఇళ్లు పూర్తి కాకుండా చాలా చోట్ల వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అందులో అసలైన లబ్ధిదారులను గుర్తించవలసిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అదేం జరగడం లేదు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే వ్యవహారం నడుస్తోంది. వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడే పంపిణీ చేస్తామని అధికారులు అంటున్నారట. గడిచిన అసెంబ్లీ పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఇళ్లను చూపెట్టే అధికార పార్టీ నేతలు ప్రచారం చేశారు. ఆ మేరకు లబ్ధి కూడా పొందారు. కానీ నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్న పంపిణీని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇందుకు పలు రాజకీయ కారణాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో అవి పూర్తయ్యేదాకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఊసెత్తకూడదని అధికార టీఆర్ఎస్ నేతలు నిర్ణయించారట. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే మున్సిపల్ ఎన్నికలు అయ్యేదాకా ఇళ్ల పంపిణీపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి ఇళ్ల నిర్మాణానికి స్థలం లేదన్న సాకుతో ప్రభుత్వం లబ్ధిదారులకు స్థలముంటే అందులో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. కారణాలు ఏమైనా దాని విధి విధానాలు ఖరారు కాలేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఏకంగా 2 లక్షల పైచీలకు ఇళ్లు వచ్చే ఉగాది నాటికి నిర్మించిస్తామని సంబంధిత మంత్రి ప్రకటించారు. కానీ పాలకుల ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితికి అసలు పొంతన కుదరడం లేదు. 5 ఏళ్లలో 50,000 ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాని పరిస్థితుల్లో ఉగాదికి 2 లక్షల ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే నిర్మాణ వ్యయం గిట్టుబాటు కాక కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల ముందుకొచ్చి పనులు చేసిన వారికి బిల్లులు రావడం లేదు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చెప్పినంత సులువు కాదని స్పష్టమవుతోంది. దీనికి తోడు కొద్దిపాటి ఇళ్లనిచ్చి మిగతా జనాల్లో వ్యతిరేకత పెంచుకోవడం అవసరమా అని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అందుకని ఎవరూ ఇళ్లపై నోరు మెదపడం లేదట. మరి రాబోయే రోజుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతున్నాయి? అక్కడ అధికారపక్ష సిట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్ అయ్యారు? మాలోతు కవితకు ఎంపీ పదవి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్కు మంత్రి పదవి వరించడంతో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మహబూబాబాద్లో మహిళా నాయకుల ఆధిపత్యం పెరగడంపై ఎలాంటి చర్చ సాగుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. పదుగురాడు మాట పాటి అయి ధర చెల్లు అని ఏనాడో సెలవిచ్చారు పెద్దలు. అచ్చం అలాగే ఉంటుంది మహబూబాబాద్ జిల్లాలో రాజకీయం. ఇక్కడ ఎస్టీ ఓటర్ల సంఖ్య అధికం. మరి ఏ పార్టీకి ఓటు వేస్తే అటువైపే మొగ్గుతుంది రాజకీయం. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లా వాసులు ఇప్పుడు టీఆర్ఎస్కి జయ కొట్టడంతో స్థానిక రాజకీయం గులాబీ రంగు పులుముకుంది. అయితే మున్సిపల్ ఎన్నికలకు ముందు అధికార పార్టీలో లుకలుకలు మొదలు కావడం తాజా పరిణామం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 3 ఎస్టీ నియోజకవర్గాల్లో మహబూబాబాద్ కూడా ఒకటి. ఇక్కడ ఎస్టీ ఓటర్ల శాతం ఎక్కువ కనుక ఏ రాజకీయ పార్టీ వారిని తమ వైపు తిప్పుకుంటే ఆ పార్టీని విజయం వరించడం తథ్యం. ఈ అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం గులాబీ పార్టీ అభ్యర్థి శంకర్ నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన పార్టీ కార్యకలాపాల్లో చురుకుదనం చూపించడం లేదన్నది పరిశీలకుల మాట. మాలోత్ కవిత మహబూబాబాద్ ఎంపీగా ఎన్నికైన తర్వాత నుంచి ఆయన స్పీడ్ తగ్గించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్కు మంత్రి పదవి దక్కిన సంగతి విదితమే. ఈ తరుణంలో అటు మాలోత్ కవిత, ఇటు మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ నియోజకవర్గంపై పట్టు కోసం పావులు కదుతూ ఉండడంతో ఆ ప్రభావం ఎమ్మెల్యే శంకర్ నాయక్పై పడుతోందన్న ప్రచారము సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంతకాలం ఒకే ఒక్కడిగా నియోజకవర్గంలో చక్రం తిప్పిన శంకర్ నాయక్ ఇప్పుడు ఎవరితో ప్రమేయం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారని పార్టీ వర్గాల కథనం. గత
ఎన్నికల్లో మానుకోట టికెట్ కోసం మాలోత్ కవిత శత విధాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఫస్ట్ లిస్టులోనే శంకర్ నాయక్ కు కేసీఆర్ టికెట్ ప్రకటించారు. అప్పటి నుంచి మాలోత్ కవిత వర్గంలో అసంతృప్తి నెలకొంది. శంకర్ నాయక్ కు స్థానికంగా బలమైన వర్గం ఉండడం, పార్టీ కార్యకలాపాల్లో పైచేయి సాధించడంతో విజయం ఆయన వరించింది. ఇదిలా ఉంటే డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కూతురు మాలోత్ కవితకు మహబూబాబాద్ ఎంపీ టికెట్ లభించడం, ఆమె విజయం సాధించడం కూడా తెలిసిందే. ఈ తరుణంలో మానుకోటపై కూడా ఆమె తన పట్టు బిగిస్తున్నారన్నది గులాబీ వర్గాల మాట. అటు శంకర్ నాయక్ వర్గం, ఇటు మాలోత్ కవిత వర్గంగా స్థానిక టీఆర్ఎస్ చీలిపోయిందని లోకల్ టాక్. దీంతో నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ట్రాక్టర్ల పంపిణీ స్కీమ్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన వర్గీయులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే అనుచరులు ఖండిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఈ కోణంలోనే చర్చ సాగుతుండడం గమనార్హం. కోట్లో మంత్రులు చెలరేగుతుండటంతో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కల్పించుకుంటున్నారట. అటు శంకర్, ఇటు మాలోత్ కవితలకు నచ్చజెప్పి అంతర్గతంగా సర్దుబాటు చేస్తున్నారట. ఇదిలా ఉంటే మహబూబాబాద్లో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయట. ఉదాహరణకి, ఇటీవల జిల్లాలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణం కోసం స్థల పరిశీలన జరిగింది. అప్పుడు ఎంపీ మాలోత్ కవితకు తాజా మంత్రి సత్యవతి రాథోడ్, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన హరిప్రియ, నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు తోడుగా ఉన్నారట. ఒక మాటలో చెప్పాలంటే ఈ మహిళా నేతలే స్థానికంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డి నాయక్ కూడా కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గ ఎస్టీ ఓటర్లలో మహిళల శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో ఇక్కడ మహిళా నేతలే చక్రం తిప్పుతారా అన్న కోణంలోనూ చర్చలు సాగుతున్నాయి. అందుకే స్థానికంగా ఉన్న మహిళా నేతలు ఏకతాటిపైకి వచ్చారన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మహబూబాబాద్ కేంద్రంగా టీఆర్ఎస్లో సాగుతున్న ఈ ఆధిపత్య పోరు వచ్చే రోజుల్లో ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఈ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై ఏ మేరకు పడుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి.